శ్రీశైలం ఆలయంపై తెలంగాణ ఏపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఏపీ వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిల సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. చక్రపాణిరెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ రాజాసింగ్ ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేకపోతే రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చక్రపాణిరెడ్డి సవాల్ విసిరారు. కాగా రాజాసింగ్ చక్రపాణిరెడ్డి సవాళ్ల వ్యవహారంపై శ్రీశైలం ఈవో కెఎస్ రామారావు స్పందించారు. శ్రీశైలం దేవస్థానంలో అన్య మతస్థులకు గతంలో షాపులు కేటాయించిన మాట వాస్తవమే అని అంగీకరించారు. అయితే అన్య మతస్థుల షాపులు తొలగించేందుకు నోటీసులు కూడా ఇచ్చామని రామారావు వెల్లడించారు. అన్య మతస్థుల షాపుల విషయం సుప్రీంకోర్టు విచారణలో ఉందని, కోర్టు తీర్పును బట్టే షాపులపై నిర్ణయం తీసుకుంటామని ఈవో కెఎస్ రామారావు ప్రకటించారు. అయితే తాను వచ్చాక శ్రీశైలం దేవస్థానంలో అన్య మతస్థులకు ఎవరికీ షాపులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అలాగే ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఈవో కెఎస్ రామారావు పేర్కొన్నారు. జ్యోతిర్లింగ స్వరూపుడిగా మల్లికార్జున స్వామి, శక్తిపీఠంగా భ్రమరాంబ అమ్మవారు వెలిసినటువంటి ఈ విశేషమైన క్షేత్రం వేలాది సంవత్సరాల నుంచి చరిత్రలో పురాణాలలో ప్రసిద్ధి చెందినటువంటి ఈ క్షేత్రం యుగ యుగాలుగా భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నారు స్వామి అమ్మవారు. ఇటువంటి క్షేత్రంలో ఈ క్షేత్రం యొక్క ప్రాధాన్యతను ఇంకా పెంచుతూ ఈ క్షేత్రం యొక్క ప్రాశస్త్యాన్ని అందరికీ తెలియజేయాలంటే ఈ క్షేత్రంలో జరుగుతున్నటువంటి అన్ని రకాలైన పనులు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా భక్తులు అత్యంత ఇష్టపడేటువంటి నిర్మాణాలు కొన్ని ఆగిపోవడం మేము గమనించడం జరిగింది. ఇంజనీరింగ్ స్టాఫ్ తోటి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇతర స్టాఫ్ తోటి చర్చించి నిర్మాణంలో ఆగిపోయినటువంటి పనులను కొనసాగించడం జరిగింది. 2017లో మఠాల యొక్క పునర్నిర్మాణం ప్రారంభించి మధ్యలో ఆగిపోయినట్టయితే వాటిని కొనసాగించడం జరుగుతోంది. అదేవిధంగా రుద్రాక్ష మఠం, విభూతి మఠం దాదాపు పూర్తి అయినాయి. వాటిని మేము వచ్చిన తర్వాత దాన్ని ఒక సంపూర్ణమైన స్థాయికి తీసుకొచ్చి ఇంకా చిన్న చిన్న పనులు మిగిలింటూ వాటిని పూర్తి చేస్తున్నాం. ఘంటా మఠం కూడా ప్రధానమైనటువంటి ఆలయం పూర్తి కాగా ఇంకా ఉప ఆలయాలు అలానే మిగిలి ఉంటే వాటిని, వాటి నిర్మాణాన్ని ప్రభుత్వం యొక్క అనుమతితోటి